హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఒక టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. అంటే ఇప్పుడు టెక్స్ట్ని మార్చాలి, సపోజ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే సైజ్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, లేదు ఫాంట్ మార్చాలి, కలర్ మార్చాలి, ఎఫెక్ట్స్ అప్లై చేయాలి, అవన్నీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. మనం ఇంతకుముందు క్లాస్లో ఈ టెక్స్ట్లో ఉన్న కొన్ని ఎఫెక్ట్స్ కానీ ఇవి చూసాం. నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి ప్రాపర్టీస్ చూద్దాం. క్రియేట్ టైటిల్ ఇన్ ట్రాక్ వన్ అనగానే మనకు ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి టెక్స్ట్కి సంబంధించినవి. క్విక్ టైటిల్ అనే ఆప్షన్ వచ్చి దాంట్లో మనకి టెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఒక కలర్, ఇప్పుడు ఇక్కడ కింద ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ సమ్ ఈ కలర్, ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇలాగ మనకి ఆ ఎఫెక్ట్ అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ మీరు కొంచెం మూవ్ చేయాలంటే క్లిక్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగ, ఇక్కడ మనకి సెలక్షన్ టూల్ ఉంటుంది, సెలక్షన్ టూల్తో మనం మూవ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా పెంచాలి తగ్గించాలంటే చివరి కార్నర్కి వెళ్తే మీకు సైజ్ తగ్గించుకోవడానికి టూ యారోస్ వస్తాయి. ఎలా కావాలంటే అలాగే చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనకి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ సైడ్, మీకు రైట్ సైడ్ ఉంటాయి టెక్స్ట్ ప్రాపర్టీస్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, విత్ హైట్ ఉంది ట్రాన్స్ఫార్మ్లో. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఏం లేదు, పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ క్లిక్ చేసి మార్చాను అనుకోండి, ఎక్స్ యాక్సిస్లో మనకి ఆ టైటిల్ యొక్క పొజిషన్ మారుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే వై యాక్సెస్ పొజిషన్ కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే విత్ కూడా, సపోజ్ ఈ టెక్స్ట్ విత్ పెంచాలి అనుకుంటే ఇలా క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసుకుంటే విత్ పెరుగుద్ది, తగ్గించుకో. అలా కాకుండా మనం టైప్ చేసినా మనకు కావాల్సినట్టుగా వచ్చేస్తుంది, 340 కావాలి వచ్చేస్తుంది. అలాగే హైట్ కూడా. నెక్స్ట్ ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో అంటే మనకి ఫిక్స్డ్గా మనకి రెండు విత్ హైట్ ఒకేసారి మూవ్ అవ్వాలనుకుంటే ఇలా ఫిక్స్డ్ టిక్ పెట్టుకుంటే మనకి రెండు ఒకేసారి మూవ్ అవుతాయి. అలాగే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ కూడా. నెక్స్ట్ కింద వచ్చేసరికి కన్నింగ్ అనే ఆప్షన్ ఉంది, లీడింగ్ అనే ఆప్షన్ ఉంది. కన్నింగ్ అంటే ఏం లేదు, ఒకసారి నేను ఇంకో టెక్స్ట్ యాడ్ చేస్తాను, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఎంటర్ ఇచ్చి ఇలా ఇచ్చాను టెక్స్ట్. ఓకే, కొంచెం పైకి జరుపుకుందాం. ఇప్పుడు కన్నింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తుంటే చూడండి, హారిజంటల్గా మనకి వర్డ్ స్పేస్ పెరుగుతుంది, వర్డ్ టు వర్డ్ గ్యాప్ పెరుగుతుంది. అలాగే వర్టికల్గా మనకి గ్యాప్ పెరగాలి అనుకుంటే లీడింగ్ చూడండి ఇలాగా. ఓకే, మీకు ఇక్కడ ఇమేజ్లో చూడండి లీడింగ్ అంటే ఇలాగా వర్టికల్గా మనకి, కన్నింగ్ అంటే మనకి ఓట్ టు ఓట్ గ్యాప్ వచ్చింది. ఓకే, ఇది. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఫాంట్, మనకి ఇక్కడ ఏం ఫాంట్ ఉంది, ఏరియల్ బ్లాక్. సపోజ్ ఫాంట్ మార్చాలి, నాకు సమ్ వేరే ఫాంట్ కావాలి, క్లిక్ చేశారనుకోండి మారిపోతుంది. అలాగా మనకు కావాల్సిన ఫాంట్ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన సిస్టంలో ఉన్న ఫాంట్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయన్నమాట ఇలాగా. నెక్స్ట్ హారిజంటల్, నెక్స్ట్ సైజ్ ఉంది, 72 ఉంది. సపోజ్ మన సైజ్ మార్చాలి, 48 సైజ్ తగ్గింది, లేదు 10 కావాలి సైజ్, కాదు నాకు 72 కావాలి. అలా కాకుండా ఇక్కడ టైప్ చేస్తే మనకు పెద్దది ఎంత పెద్దది కావాలంటే అలాగా. నెక్స్ట్ వర్టికల్గా, ఇప్పుడు హారిజంటల్గా ఉంది మనకు టెక్స్ట్, వర్టికల్గా కావాలంటే వర్టికల్ పెట్టుకుంటే ఇలా వచ్చింది. నెక్స్ట్ కింద వచ్చేసరికి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. బోల్డ్ క్లిక్ చేస్తే మనకి బోల్డ్నెస్ వచ్చింది, ఇటాలిక్, నెక్స్ట్ అండర్లైన్. నెక్స్ట్ లెఫ్ట్ ట్యాబ్, సెంటరు, రైట్ ట్యాబ్. సపోజ్ ఈ టెక్స్ట్ సెంటర్లోకి కావాలంటే సెంటర్ పెట్టుకుంటే మనకి సెంటర్, రైట్ ట్యాబ్ పెట్టుకుంటే రైట్ సైడ్. డీఫాల్ట్గా మనకి లెఫ్ట్ ట్యాబే ఉంటుంది కాబట్టి లెఫ్ట్. నెక్స్ట్ మనకి ఫిల్ కలర్, ఫిల్ కలర్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాంట్కి ఒక ఎఫెక్ట్ అప్లై ఉంది,
కానీ నాకేం కావాలంటే ఒక కలర్ కలర్ అప్లై అవ్వాలి నాకు. కలర్ అప్లై అవ్వాలనుకుంటే మనం ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసరికి కింద చూడండి, టెక్స్ట్ వన్, టెక్స్ట్ టూ, టెక్స్ట్ త్రీ, టెక్స్ట్ ఫోర్ అని ఉంది. పైన స్టైల్ వన్, స్టైల్ టూ అని ఉంది. కానీ మనకి టెక్స్ట్ వన్ ఇక్కడ ఉంటేనే మనకి కలర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, కాబట్టి నేను దీనికి ఈ కలర్ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఆ కలర్ ఆ ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ ఎఫెక్ట్ కావాలన్నా సరే ఈ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అప్లై అయిపోద్ది. ఓకే, నాకు వచ్చేసరికి ఇది కావాలి, డబుల్ క్లిక్ చేస్తున్నా, వైట్ వచ్చింది. ఓకే, వైట్ వచ్చింది కానీ ఇక్కడ చూడండి మీకు ఫిల్ కలర్లో కలర్ వన్, కలర్ ఏముంది, వైట్ ఉంది. కానీ నాకేం కావాలి, సమ్ కలర్ ఇది చేంజ్ అవ్వాలి. సమ్ కలర్ సెలెక్ట్ చేసుకొని రెడ్ ఓకే అన్న, చూడండి రెడ్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది. నెక్స్ట్ కలర్స్ ఎన్ని ఉన్నాయి, వన్నే ఉన్నాయి, టూ కావాలి. టూ బ్లాక్ వచ్చింది, ఇక్కడంతా బ్లాకే ఉన్నాయి మనకి. మారాలి అంటే ఇక్కడ కలర్ క్లిక్ చేసుకొని బ్లూ, బ్లూ వచ్చింది. అలాగే మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ చూడండి, మనకి హారిజెంటల్గా ఉంది. మీరు డైరెక్షన్ చేంజ్ చేశారనుకోండి, ఇలాగా మనకి కలర్ ఇలా వెళ్ళొద్దు అన్నమాట. ఇక్కడ మీకు యారో సింబల్ చూపిస్తుంది, ఆ యారో సింబల్లో మనకి కలర్ రెడ్ బ్లూ ఇలా వెళ్తున్నాయి. సపోజ్ ఇక్కడ వైట్ ఉండే, నెక్స్ట్ ఇక్కడ బ్లూ ఉండి, మీరు చూస్తే ఈ పొజిషన్ చూడండి చేంజ్ అవుతుంది. కానీ ఏంటి, మనకి టూ కలర్సే వచ్చినాయి, రెడ్ వైటే చూపిస్తుంది, బ్లూ చూపించట్లా. ఎందుకు చూపించట్లేదంటే పైన కలర్లో మనకి టూవే సెలెక్ట్ అయి ఉంది. సపోజ్ ఇక్కడ త్రీ పెట్టుకుంటే మనకి త్రీ కలర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ యారో డైరెక్షన్ మారుస్తుంటే మీకు చూడండి టెక్స్ట్ డైరెక్షన్ మారుతుంది. అలాగా మనం డైరెక్షన్ మార్చుకోవడం కోసం ఈ ఆప్షన్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు ఒపాసిటీ తగ్గించాలి, ట్రాన్స్పరెన్సీ. ఇలా మనం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, కింద ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఆ కలర్ యొక్క ఒపాసిటీ తగ్గించుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి టెక్స్చర్ ఫిల్ అని ఉంది. ఇప్పుడు దాకా మనం ఒక టెక్స్ట్లో కలర్ అప్లై చేసాం, కానీ ఏంటంటే ఒక ఇమేజ్ కావాలి, ఆ టెక్స్ట్లోకి ఒక ఇమేజ్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ మనకి టెక్స్చర్ ఫిల్ అండ్ టిక్ పెట్టుకొని ఇక్కడ మీకు బ్రౌజ్ ఆప్షన్ ఇచ్చాడు, అది క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నారు అనుకోండి, ఆ ఇమేజ్ దాంట్లో వచ్చేస్తుంది. సపోజ్ ఇంకో ఇమేజ్ కావాలి నాకు, సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఆ ఇమేజ్, లేదు ఇంకోటి కావాలి క్లిక్ చేసి ఓకే అంటే ఆ ఇమేజ్ మనకి టెక్స్ట్లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎడ్జ్ అంటే మనకి టెక్స్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది ఇక్కడ హార్డ్ విడ్త్ ఉంది, టూ ఉంది. సపోజ్ జీరో పెట్టాను అనుకోండి ఇలాగా. అలా కాకుండా మనకి ఒక 13 పెడితే మనకి ఇలా హార్డ్నెస్, నాకు ఒక టూ త్రీ కావాలి, టూ ఓకే. నెక్స్ట్ సాఫ్ట్ విడ్త్, సపోజ్ 13 ఉంది, పెంచుకుంటే ఇలాగ బ్లర్నెస్ పెరిగిపోద్ది, లేదు తగ్గించుకోవాలంటే ఇలా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఈ దీనికి కూడా డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకి షాడో పడితే డైరెక్షన్ షాడోస్కి ఇచ్చాం కదా, అలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్స్ మనకి ఇక్కడ కింద చూడండి బ్లాకే ఉన్నాయి అన్నీ. కలర్ చేంజ్ చేసామనుకోండి, సపోజ్ రెడ్ తీసుకున్నాను ఓకే అన్నాను, చూడండి రెడ్ వచ్చింది. ఓకే, రెడ్ సింగిల్ కలరే వచ్చింది, ఎందుకు ఇక్కడ కలర్ వన్ అని ఉంది. సపోజ్ నేను ఇక్కడ బ్లూ తీసుకొని ఇక్కడ కలర్ వచ్చేసరికి నేను టూ పెట్టుకుంటున్నా, చూడండి రెడ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ మీరు త్రీ ఇచ్చి ఇంకో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అవ్వలేదు, ఇంకా అప్లై అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ టూనే ఉంది. మీరు త్రీ పెట్టుకుంటే త్రీ కలర్స్. నెక్స్ట్ దానికి కూడా ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ ఉంటుంది, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ మనకి ఎడ్జెస్కి కూడా టెక్చర్ ఫిల్ చేసుకోవచ్చు. టెక్చర్ అంటే ఒక ఇమేజ్ అప్లై చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని మన టెక్చర్ ఫిల్ ద్వారా ఒక ఇమేజ్ని అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ కిందకు వచ్చేసరికి షాడో. ఇప్పుడు టెక్చర్ ఫిల్ తీసేసిన కలర్సే ఉంటాయి, కలర్స్ కూడా నాకు వన్ కలరే ఉండాలి, వన్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ అది కూడా బ్లాక్ కలర్ ఉండాలి, బ్లాక్ అప్లై చేసుకుంటున్నా. బ్లాక్ కోసం ఇక్కడికి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ ఉంటుంది, ఓకే అనేసి సరిపోతుంది, బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ షాడో, మీరు షాడో క్లిక్ చేయగానే మీకు వైట్ షాడో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వైట్ ఉంది అందుకని వైట్ షాడో వచ్చింది. కానీ డైరెక్షన్ చూడండి, ఈ టైప్ వచ్చింది. డైరెక్షన్ చేంజ్ చేద్దాం. డైరెక్షన్ చేంజ్ చేసినా చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే హార్డ్ విడ్త్ 0లో ఉంది, సాఫ్ట్ విడ్త్ 1 పెట్టుకుంటున్నా, ఇది 2 పెట్టుకుంటున్నా. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఓకే. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది డైరెక్షన్, షాడో డైరెక్షన్ మాట అది. అలాగే షాడోకి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ, ఓపాసిటీ తగ్గించుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ సంబంధించి కలర్ మార్చుకోవాలన్నా కలర్ మార్చుకోవచ్చు. మీకు దీని బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ వచ్చింది కాబట్టి కనబడట్లా, మీరు చూడండి. నెక్స్ట్ కిందకి వెళ్తే మనకి హారిజెంటల్గా ట్రాన్స్పరెన్సీతో పాటు హారిజెంటల్ చూడండి, బ్యాక్ టెక్స్ట్ పెరుగుతుంది. టెక్స్ట్ తగ్గించుకోవాలన్నా షాడో మార్చుకోవచ్చు, అలాగే వర్టికల్గా తగ్గించుకోవాలని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎంబోస్, ఇది వచ్చేసరికి మనకి ఒక బాక్స్ ఇక్కడ చూడండి ఇలాగ అప్లై అవుద్ది ఒక బాక్స్ షేప్లో, ఓకే. ఇది అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ వచ్చింది, ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ వచ్చింది. మన యాంగిల్ కూడా మార్చుకోవచ్చు, మన సొంతంగా ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే హైట్ చూడండి. నెక్స్ట్ పైన నేను షాడో తీసేసిన బ్యాక్గ్రౌండ్, దానికోసం షాడో టిక్ తీసేస్తాను. లైట్ ఎక్స్, నెక్స్ట్ లైట్ వై, లైట్ జెడ్, మనం చేంజ్ చేసుకోవచ్చు డైరెక్షన్. నెక్స్ట్ బ్లర్, ఇప్పుడు ఈ టెక్స్ట్కి సంబంధించిన బ్లర్ మార్చాలి, కొంచెం బ్లర్ ఉండాలి, బ్లర్ అప్లై చేసుకోవచ్చు టెక్స్ట్కి. క్లిక్ చేసుకొని టెక్స్ట్ యొక్క బ్లర్ చూడండి, బ్లర్ అయిపోయింది, బ్లర్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్జెస్ కూడా బ్లర్ అప్లై చేసుకోవచ్చు ఇలాగ ఎడ్జెస్కి. నెక్స్ట్ షాడోకి సంబంధించిన బ్లర్, షాడో ఎందుకు అప్లై అవ్వట్లేదు అంటే పైన టిక్ తీస్తాం. ఇక్కడ మనం షాడోకి సంబంధించి టిక్ తీస్తాం, టిక్ పెట్టుకుంటే మనకు షాడో ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఇలాగ ఒక టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇవి. ఓకే మీకు నచ్చింది అనుకోండి, ఇది సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి టెక్స్ట్ కొంచెం తగ్గించుకొని సేవ్ అన్నాం అనుకోండి, సేవ్ అంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. మీరు ఇక్కడ చూస్తే ప్లే చేస్తే అలాగే అప్లై అయ్యింది, ఓకే. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.